నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రజా దర్బార్ మనం ఇక్కడ చూస్తున్న కొద్ది రోజులుగా, దాదాపుగా 56 రోజుల నుంచి కూడాను ప్రజలందరూ కూడాను వివిధ రకాల ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వాళ్ళ సమస్యలు తెలియజేసుకోవడానికి ప్రజా దర్బార్కి వస్తున్నారు. మొట్టమొదటిగా ఒక ప్రాజెక్టుతో ఒక అతను ఇక్కడికి వచ్చాడు. అసలు ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు దీని ద్వారా గవర్నమెంట్కి ఏం తెలియజేయాలనుకున్నాడు, అంటే అందరు సమస్యలతో వస్తారు, ఇతను మాత్రం నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తాను అని వచ్చారు ఇక్కడికి, మనం మాట్లాడదాం. ఏం పేరు, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు రవి సార్, తాడపత్రి నుంచి వచ్చాను నేను. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసి ప్రపంచంలోనే కంప్రెజర్ పవర్ ప్లాంట్ సార్. మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఇంతవరకు దొరకదు ఇది. ఇది ఒకవేళ శాస్త్రవేత్తలు ఆవిష్కరణ చేయాలన్నా కానీ దాదాపు ఒక 1000 సంవత్సరాలు పడుతుంది నాకు తెలిసి సార్. సో ఇది న్యాచురల్ పవర్ ప్లాంట్, కంప్రెజర్ పవర్ ప్లాంట్ అనమాట. బొగ్గు, యురేనియం, వ్యర్థ పదార్థాలు, గ్యాస్ ఇవన్నీ అవసరం ఉండదు అనమాట. ఇవన్నీ అవసరం లేకపోయినా మనం పవర్ జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే బిఫోర్ పవర్ ప్లాంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉండే పవర్ ప్లాంట్, ఈ మార్కెట్లో ఉండే పవర్ ప్లాంట్తో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే బొగ్గు సమస్య కానీ, దీంట్లో వచ్చే ప్లయాస్ కానీ, లేకుంటే ఈ టర్బైన్ ఇవి బాయిలర్లు పేలి ఏదన్నా సందర్భాలు జరుగుతాయి. ఈ టర్బైన్ ఇక్కడ ఈ వాటర్ సమస్య కానీ, వాటర్ కావాలంటే నీకు ఒక డ్యామ్ వాటర్ కావాలి. డ్యామ్ వాటర్ ఉంటేనే అంటే భూగర్భ జలాలు కూడా ఎండిపోయే పరిస్థితి అనమాట. భూగర్భ జలాలు అంటే దీనికి వచ్చిన వాటర్ని స్టీమ్ అయిపోతాయి, వేడి అయిపోతాయి. ఈ వేడి కావడం వల్ల భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతాయి. సో మన పవర్ ప్లాంట్ వచ్చేసి ఈ కంప్రెజర్ పవర్ ప్లాంట్ అనమాట. ఈ కంప్రెజర్ పవర్ ప్లాంట్ వచ్చేసి తక్కువ వాటర్ అనమాట. తక్కువ వాటర్తో మనం ఈ కంప్రెజర్ పవర్ ప్లాంట్తో జనరేట్ చేస్తుంది. దీనివల్ల 5 సంవత్సరాలు కట్టాల్సిన పవర్ ప్లాంట్ని మనం జస్ట్ ఒక 2 నెలలోనే పూర్తి చేయొచ్చు అనమాట. 100% సార్, నేను అది ప్రజెంట్ డెమో కూడా తయారు చేసిన. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వరకు ఎందుకు వచ్చారు సార్? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ రావడం కారణం అంటే ప్రజలకు ఒక నమ్మకంగా ధైర్యంగా ఒక ప్రజావేదిక రూపొందించడం వల్ల ప్రతి ఒక్కరూ రావడానికి వచ్చింది. నా ఆ ప్రజావేదిక ఉంది అనే ధైర్యంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది. చేస్తారనా రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారు దీన్ని? నాకు ఒకవేళ చేస్తారని 100% నమ్మకం ఉంది సార్, ఎందుకంటే ఇది ఇంతవరకు వరల్డ్లోనే లేదు, అందుకు చేస్తారని ఒక నమ్మకం లేదంటున్నారు. సక్సెస్ అవుద్దని ఎట్లా అనుకుంటారు? 100% సార్, నేను డెమో కూడా నేను తయారు చేసిన సార్, నంది డెమో కూడా తయారు చేసిన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించలేదా? చూపిలేదు సార్, అంత ఫ్రీడమ్ లేదు సార్ మనకి, అక్కడ ఫ్రీడమ్ లేదు. ఇక్కడ ఉంది కాబట్టి మనం ధైర్యంగా వచ్చినాం అనమాట. దీనికి త్వరలో ఏమైనా నిధులు శాంక్షన్ చేస్తే మేము కంప్రెజర్ పవర్ ప్లాంట్ ఇప్పుడు ఉండే వాళ్ళకి అన్నిటికీ మేము ఈ కంప్రెజర్ సిస్టమ్ బిగిస్తే మనకు నీరు సేవ్ అవుతుంది, వాతావరణం కూడా కొంచెం మార్పులు అనేవి లేకుండా, పొల్యూషన్ ఇలాంటివన్నీ లేకుండా జరుగుతాయి సార్. వెళ్ళే ప్రయత్నం చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర? నేను చేయలేదు సార్, నాకు ఒక ధైర్యం ఉన్నాయి సార్. అంటే అక్కడ ఏం లేదు సార్, నాకు ఇక్కడ కొంచెం ఫ్రీడమ్ ఉంది సార్. ఫ్రీడమ్ అంటే ఒక ప్రజావేదిక అయితే ఒక ఆ ధైర్యంతో నేను వచ్చిన సార్. దీనికి కంప్రెషర్ పవర్ ప్లాంట్ ఇది. సో బొగ్గు అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు, యురేనియం అవసరం లేదు, వ్యర్థ పదార్థాలు కూడా అవసరం లేదు. మరి ఎట్లా, దేంతో తయారు? ఓన్లీ కంప్రెజర్ అనమాట. కంప్రెజర్ అంటే ఎయిర్ గాలి అనమాట. ఎయిర్ గాలి అంటే మనం ఇప్పుడు ఉదాహరణకు మీరు బోర్లార్ చూసింటారు, ఆ బోర్లార్లు వచ్చే గాలిని మనం స్టీమ్గా మరుస్తాం అనమాట. ఈ స్టీమ్ ఏమవుతుందంటే ఇప్పుడు గాలి అనేది ఇట్లా ఊపితే కనపరాదు, అదే వాటర్ పోసి ఊపితే ఎంత దూరం వెళ్ళిందో కనపడుతుంది. ఇప్పుడు మామూలుగా మనం నోట్లో పోసుకుని ఊపినా కానీ కనపడుతుంది అనమాట. అట్లా ఆ వాటర్ అనేది పోయి దానికి తగులుతాయి అనమాట. ఇది ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది సార్. బడ్జెట్ దీనికి సంబంధించి బడ్జెట్ ఇప్పుడు మనకు అంటే ఆ మెగావాట్లను బట్టి, మెగావాట్కి వచ్చేసి 2 కోట్లు ఖర్చు అవుతుంది సార్. 2 కోట్లు ఒకసారి ఇన్వెస్టింగ్ చేస్తే ఇంకా అయిపోయారు సార్. మా తర్వాత మెయింటెనెన్స్కి 5% పెడితే అయిపోయారు సార్, మిగతా 90% అది గవర్నమెంట్ మిగిలిపోతుంది సార్. సో అది ఎక్కడ దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడాను ప్రజా దర్బార్కి రావడం జరుగుతుంది. అక్కడ కొంతవరకు స్వేచ్ఛ అనేది లేదు కాబట్టి ఇక్కడికి వస్తే కనుక కొంత స్వేచ్ఛ ఉంది. ప్రజా దర్బార్ అనే ఒక ఇక్కడ జరుగుతుంది, ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పినా వింటున్నారు, ఏది తీసుకొచ్చినా సరే వింటున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తాడిపత్రి నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. తను ఒక కంప్రెసర్తో ఏదైతే కరెంటుకి సంబంధించి ఒక పవర్ ప్లాంట్ తయారు చేస్తానని కూడా చెప్తున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన నమూనా కూడా ఆయన తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉంది, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పబ్లిక్ కూడాను ఈ ప్రజా దర్బార్ మీద నమ్మకం కలుగుతుంది కాబట్టి తాడిపత్రి గ్రామం నుంచి, తాడిపత్రి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. సో అంటే ఇలాంటి చాలామంది ఇప్పటివరకు సమస్యలతోనే వస్తున్నారు, కానీ మొట్టమొదటిగా ఒక ప్రాజెక్ట్ తీసుకొని గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది, పబ్లిక్ ఉపయోగపడుతుంది, చాలా తక్కువ ఖర్చు తక్కువ మొత్తంలో అవుతుంది. దాదాపుగా ఒక పవర్ ప్లాంట్ రెడీ చేయడానికి 5 ఏళ్ళు పడుతుంది, కానీ దీనికి కేవలం 2 నెలలు మాత్రమే పడుతుంది. ఇది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది పబ్లిక్కి, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా ఇక్కడ మాకు ఒక అవకాశం దొరుకుతుందని కూడా తాడిపత్రి నుంచి వచ్చిన వ్యక్తి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజాదర్బార్.